టూ డేస్ లో అద్భుతంగా రావటానికి చాలా మంది గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు గడియారంలో పెద్ద మిల్లు చిన్న మిల్లు ఉన్నాయి. ఒకటి సందీప్ కృష్ణ, ఒకటి అనిల్ కృష్ణ డైరెక్టర్. దాంట్లో సెకండ్స్ మిల్లు కెమెరామెన్ చాలా ఫాస్ట్గా నేను చూశాను, అసలు షార్ట్ గ్యాప్ కూడా లేకుండా అంత ఫాస్ట్గా తీశాడు. సో ఇలాంటి దీనికి టోటల్ గడియారం అనిల్ శంకర్ గారు. దాంట్లో గుండె చెప్పు అని టిక్ 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 అనే సౌండ్ మన సాయి కార్తిక్ మ్యూజిక్ అంత ఇంపార్టెంట్ ఈ సినిమాకి. బజార్ సాంగ్ అయితే డెఫినెట్గా థియేటర్లో వేసి గంతులు వేస్తారు. మిగతా ఓట్ నుంచి పన్నెండు వరకు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ, సో అందరి సమష్టి కృషితోటి ఈ సినిమా చాలా తక్కువ కాలంలో అత్యంత అద్భుతమైన ప్లానింగ్తో రిలీజ్ అవుతుంది. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తిరిగి వెళ్ళి రేపు 11 o'clock షో ఎప్పుడు చూద్దామని ఉంది. ఒక నటి చెప్పాలండి, ఈ మధ్యలో ఈ తక్కువ రోజుల్లో ఇంత క్వాలిటీ తోటి, అంటే ఏ రోజు గారు మర్నాడు రిలీజ్ అయినట్టు షూట్ చేశారు, నేను చేసిన తక్కువ రోజులైనా. సో ఈ రన్స్ ఉన్న ప్రతీట్ అవ్వాలని అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సందీప్ అందుకే సందీప్ తర్వాత ఈ ట్రైలర్లో జనరల్గా పరిచయాలు పడతాయి కదండి, సందీప్ యాజ్ సంజు, అనీష యాజ్ అమ్ము, అలాగా చేవల్ల యాజ్ న్యూజిలాండ్ అని పడుతుంది. దాన్ని అనవసరంగా చెప్పడం అనిపించింది. రాజశేఖర్ గారు అదిరిపోయింది సార్, మీదట ఆల్రెడీ నేను చేశాను, మీకు కొంచెం గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. సినిమా ముఖ్య ఫంక్షన్ ఇప్పుడు నేను ఎక్కడ చూడలేదు, చాలా ఇది ఉండేది సార్ వాళ్ళతో. అండ్ రన్ రేపు మార్నింగ్ రిలీజ్, అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఈ సినిమా చాలా చాలా స్పీడ్గా ఉంటుంది, థియేటర్లో మీరందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ మా అందరికీ మళ్ళీ పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమాలో పెద్ద హిట్ అండి ఆ సాంగ్ని, మళ్ళీ మేము వినిపిస్తా సాంగ్ దాన్ని మళ్ళీ రిఫీల్ చేసి మళ్ళీ వర్కౌట్ చేసాం. దానికి బజాడ అనే టైటిల్ పెట్టినట్టు అనిల్ గారే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి అనిల్ గారే, దానికి రఘు కుంచ గారు అంటే మంచి ఈ సాంగ్ ఇలా ఉంటే బాగుంటుంది, రఘు కుంచ గారు పడితే బాగుంటుందని అనిల్ గారు నేను అందరం అనుకుని ఈ సాంగ్ పాడటం పెద్ద హిట్ అవటం. ప్రొడ్యూసర్ అనిల్ గారికి అండ్ డైరెక్టర్ అనిల్ గారికి, మా డిఓపి గారికి అండ్ మా హీరో గారికి, హీరోయిన్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి అండ్ మై కో యాక్టర్స్ యాజ్ వెల్, థ్యాంక్ యూ అండి. ఈ సినిమా డే వన్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ఆర్టిస్ట్లకి, టెక్నీషియన్లకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎక్కడన్నా స్లో అయిందంటే రాజశేఖర్ కానీ నేను కానీ స్పీడ్ 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 అని చెప్పేసి ఇబ్బంది పెట్టాం చాలా. ఇక నీచే లైట్ బల్బ్స్ దగ్గర నుంచి ట్రాక్ అండ్ ట్రాలీ ఇంకంతా రెడీ అనగానే 1 minute 2 minute మ్యాక్సిమం 5 minutes షార్ట్ రెడీ అయిపోయింది. సో ఇంత స్పీడ్గా ఈ సినిమా పూర్తి చేయడానికి, అతి తక్కువ 1 days పూర్తి చేయడానికి కోఆపరేట్ చేసిన అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. అసలు ఈ సినిమా మొదలవటానికి కారణం అనిల్ గారు, సుధాకర్ గారు. సార్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే నాకు నచ్చిన మంచి సినిమాని నా చేతికి అప్పచెప్పారు, నన్ను నమ్మి నాకు ఒక మంచి హీరో హీరోయిన్ని, ఒక మంచి టీమ్ని ఏది అడిగితే ఇవ్వండి. అంటే అంతమంది సినిమాలు చేశాను బట్ ఈ సినిమాకు ఉన్నంత కన్వీనియన్స్ ఇప్పటి వరకు ఇంత సపోర్ట్ కానీ ఇంత ఇది కానీ ఇక్కడ రాలే. సో ఎలాంటి థాట్ వచ్చినా దాన్ని కొత్తదనో అంటే వెంటనే టక్మన్ ఇది బాగుంది బాగాలేదు, ఇది బాగుందని, ఇది బాగుందని, ఇది బాగుంది ఇప్పుడు సపోర్ట్, ఏ టైంలో అయినా సపోర్ట్, నైట్ టైం కాల్ చేసినా సార్ ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ఏదైనా షేర్ చేసుకోగల వ్యక్తి అనిల్ గారు, చాలా థ్యాంక్స్ సార్ ఇలాంటి సపోర్ట్ ఇచ్చినందుకు. అలాగే సుధాకర్ గారు అన్నిటికీ ఫస్ట్ నుంచి, ఫస్ట్ డే వన్ నుంచి సెట్లోనే ఉన్నారు మాతోటి, అంటే ఒక ఫ్రెండ్ లాగా కోఆపరేట్ చేస్తా, అన్ని డిపార్ట్మెంట్కి బాధించాను. సో ఆయనకి థ్యాంక్స్. అలాగే మెయిన్ డిఓపి, ఈ సినిమాకి హార్ట్, హార్ట్ అండ్ హై. సో తన కెమెరా కన్నుతోటి ఈ సినిమాని ఇంత అందంగా, ఈ ఆర్టిస్ట్ని ఇంత అందంగా, ప్రతి ఫోన్ని అంటే ఒరిజినల్ని ఎక్కడ మనం గుర్తు తెచ్చుకోని విధంగా ఇది అది కాదేమో అన్న భ్రమ కల్పించేలాగా ఈ సినిమా షూట్ చేసిన రాజశేఖర్కి మెనీ మెనీ థ్యాంక్స్. అలాగే సార్, అలాగే మా హీరో అండ్ హీరోయిన్, రీమేక్ సినిమా అనే ఫీల్ ఎక్కడ తీసుకురాకూడదని చెప్పేసి సందీప్ చాలా కష్టపడ్డాడు. అంటే సటిల్ పర్ఫార్మెన్స్, అండర్ ప్లే చేసే క్యారెక్టర్ తను ఇప్పటివరకు చేయలే. సో దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అవుట్పుట్ రేపు మీరు డెఫినెట్గా చూస్తారు, ఏం సందీప్ ఇలాంటి పర్ఫార్మెన్స్ కూడా చేశాడా అని డెఫినెట్గా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు.
అలాగే అనూష, ఉన్న అతి కొద్ది మంది తెలుగు ఆర్టిస్టులో నేమ్ ఫైండ్ చేసిన ఒక అమ్మాయి, ఇలా చాలా మంది ఉన్నారు. బట్ థ్యాంక్ యూ అనూష, క్రూలోకి వచ్చినందుకు, కాస్టింగ్ క్రూలోకి నేను వచ్చినందుకు. సందీప్ సినిమాల్లో హీరోయిన్ ఎలా ఉంటారు ఇంటర్ మీ అందరికి తెలుసు. సో అలాగే బాబు సినిమా మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ అంటే కాస్ట్ లో వచ్చిన పిల్లర్ హీరో హీరోయిన్ వడ్డీ రాజా, ఈ మూడు క్యారెక్టర్లు ఎన్నో హ్యాండ్ చేస్తే బయటకు వచ్చాక, అలాంటి క్యారెక్టర్ని వెతికి మళ్ళీ ఒరిజినల్ అతను నాకు తీసుకొచ్చిన సుధాకర్ గారికి మెనీ మెనీ థ్యాంక్స్. డెఫినెట్ గా ఈ సినిమా తర్వాత ఒక చాలా గట్టి ఇంప్రెషన్ వదిలిపెడతాడు మీ అందరి మీద. తెలుగులో నాకు తెలిసి చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు ఆయన. ఈ మూవీ విల్ బి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీస్, ఎందుకంటే ఈ సినిమా ఏమనుకుని స్టార్ట్ చేసాము, ఇవాళ రేపు రిలీజ్ అవుతుందంటే కనుక ఆల్మోస్ట్ 100% ఆఫ్ వాట్ వీ థాట్ వీ కుడ్ అచీవ్ తెలుస్తుందండి. ఎందుకంటే పంపించేసేటప్పుడు నేను మార్నింగ్ ఇందాకే నేను ఒక చిన్న పదం కనిపించింది, నాకు అది మిస్ అయిపోయాను. సో ఆ రేంజ్ ఆఫ్ పర్ఫెక్షన్కి రావడానికి ఇంత తక్కువ టైంలో ఎవ్రీవన్, క్యాస్ట్ అండ్ క్రూ, ప్రతి ఒక్కళ్ళు డే అండ్ నైట్ కష్టపడ్డారు. అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ ద పీపుల్ హ్యావ్ టేకెన్. March 23rd అనే డే వీ థాట్ ఆన్ ద డే వన్, అంటే December 4th వీ అనౌన్స్ ద రిలీజ్ డేట్. అండ్ చాలా ఈజీగా March 4th కూడా రాగలం మనం. దట్స్ హౌ వీ మేనేజ్ టు డూ ఇట్. దీనికి అంటే ఈ టీమ్, పర్టికులర్ టీమ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రూ, ఐఎమ్ హ్యాపీ దట్ ఐ విల్ బి డూయింగ్ ఎ మూవీ అగైన్ విత్ ద సేమ్ క్యాస్ట్ అండ్ క్రూ, డెఫినెట్లీ. ఎందుకంటే ఆల్రెడీ మా కెమెరామెన్ గారు ఫస్ట్, నాకు ఆయన తెలీదు, అనిల్ రాజశేఖర్ గారు కావాలన్నారు. సార్ నేను ఇష్టం బికాజ్ ఇట్స్ డైరెక్టర్స్ విష్ కెమెరామెన్, ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ కెమిస్ట్రీ వర్క్ అవ్వాలని. అండ్ ఐమ్ హ్యాపీ దట్ మీరు అంతకుముందు చేసిన సినిమాల్లో ఎంత పేరు వచ్చిందో దీనికి అంతకంటే డబుల్ పేరు వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏ విజువల్స్ ఎవరు చూసినా, చోట గారు ఒకటి చెప్పారండి, విజువల్స్ ఆర్ గ్రాండ్. ఇంత తక్కువ టైంలో కెమెరామెన్ చాలా బాగా చేశాను, ఇట్స్ ఎ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిమ్ బికాస్ హీ నోస్ అబౌట్ ద మూవీ అండ్ ఎవరి. నెక్స్ట్ అనిల్ కందుగండి, తను ఏదో సినిమా స్క్రిప్ట్తో నా దగ్గరికి వచ్చాడు. అండ్ బిఫోర్ దట్ నేను తన ఆడియో ఫంక్షన్కి, నోకియో ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, అలాగే పరిచయం తీసుకొచ్చినప్పుడు ఆల్ హీ షోర్ మీస్ ఒక షార్ట్స్ చూపించాడు. దెన్ ఈ మూవీ ఎవరు చేయగలంటే, ఐ వాంట్ టెక్నికల్ పర్సన్ హూ కెన్ విజువలైజ్ ద స్పీడ్ అండ్ షార్ట్స్, అంటే స్టైలిష్గా ఉండాలి, ఎవరు చేయగలరు అంటే వీ షార్ట్ లిస్టెడ్ హిమ్, మీ అండ్ సందీప్. అండ్ ఇవాళ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ అవర్ జడ్జ్మెంట్ ఈస్ 100% పర్ఫెక్ట్, 100% అండి. అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్, ఐ నో దట్ ఏ హార్డ్ వర్క్ అయితే మనకు కావాలో టు డైరెక్ట్ ఎ మూవీ లైక్ దిస్, హీ కెట్ దట్ హార్డ్ వర్క్. అంటే ప్రతి దాంట్లో అనమాట, ఇట్స్ నాట్ ఏ సినిమా చేసాం వేలేసాం అయిపోయింది మన పని అయిపోయిందని కాకుండా, ఎవ్రీ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఈ స్టాంప్ ఈస్ దర్, హీస్ టు వర్క్ హార్డ్. ఒక ప్రోమో కానివ్వండి, ఒక పోస్టర్ కానివ్వండి, ఎనీథింగ్, అంటే హాఫ్ ఆఫ్ మై వర్క్ ఈజ్ డన్ బై హిమ్. అంతకుముందు ఏంటంటే డైరెక్షన్ వరకు డైరెక్టర్ చూసుకునేవాడు, మిగతా అన్ని ఆ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సి వచ్చేది. బట్ హీ డిడ్ ద ఎంటైర్ వర్క్ అండ్ ఐమ్ హ్యాపీ టు బి డూయింగ్ ఎ మూవీ వెరీ సూన్ విత్ హిమ్. థ్యాంక్ యూ. అనుకోకుండా ఇంత ఫాస్ట్గా అప్పటికప్పుడు డెసిషన్, సందీప్ చేయాలి, 20-25 days అవసరం అవుతుంది అనుకోకుండా 25 days వచ్చేసినాయి. అండ్ వీ డిడ్ దిస్ మూవీ అండ్ వీ రిలీజింగ్ దిస్ మూవీ టుమారో. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, విల్ బి డూయింగ్ మోర్ అండ్ మోర్ మూవీస్. అనీష, అమాంగ్ ద ఫైన్స్ ఆఫ్ దిస్ మూవీ యూ బి వన్ ఆఫ్ ద ఫస్ట్. అండ్ ఎందుకంటే మొన్న డిటిఎస్లో చూస్తుంటే సౌన్ వాస్ టెల్లింగ్ ఏమై తెలుగు మైండ్ కదా, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ దట్ ఇస్ ద హ్యాపీనెస్ వాట్ పీపుల్ హ్యావ్ టుడే. అంటే తెలుగు అమ్మాయి అనగానే ఆడియో ఫంక్షన్లో తను తెలుగు మాట్లాడుతుంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ.
ఏంటంటే చిన్న చిన్న తెలుగు మాటలు మాట్లాడితేనే హ్యాపీ ఫీల్ అవుతున్నారు, బట్ వెన్ హీరోయిన్ కుడ్ టాక్ కంప్లీట్ తెలుగు, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ ద వే షీ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ ద మూవీ ఆర్ ద కోఆపరేషన్ షీ హాస్ గివెన్ త్రూ అవుట్, ఇట్స్ ఆసమ్. అండ్ ఐ విష్ హర్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఈ సినిమాలో నేను ఆడిషన్ చేసి సెలెక్ట్ అయ్యానండి, బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సందీప్ ఫర్ సెండింగ్ ఇన్ మై ఆడిషన్ సో థాట్ఫుల్లీ విత్ అదర్ ఆడిషన్స్. సో ఇంకా ఐ కాంట్ ఫర్గెట్ ఆబ్వియస్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తిక్ గారు అండ్ రఘు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్స్ అండి. అండ్ ఆల్ మై అదర్ కోస్టార్స్, థ్యాంక్ యూ ఆల్ అలాట్. మీ అందరితో పనిచేయడం, ఎస్పెషలీ అందరు టెక్నీషియన్స్తో అండ్ నా డైలాగ్స్ హెల్ప్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయనతో. ఎక్కడున్నారు? ఓకే. సో మీ అందరితో పనిచేయడం అది నా అదృష్టం అండి. సో ఇలాంటి టీమ్ మళ్ళీ దొరకపోవచ్చు ఐఎమ్ ష్యూర్. సో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా నా పర్సనల్గా చేశారు మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ అండ్ మల్లేష్ నా అసిస్టెంట్, అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ టుమారో ఇస్ అ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఐ హోప్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. సినిమాకి ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటో రెండు లైన్లు చెప్పాలంటే, నేను ప్రతి చోట చెప్పేది ఏంటంటే, మన కష్టాల్లో మన టైం బాగుంటే మనం ప్రపంచానికి పరిచయం అవుతాం, అదే మన టైం బాగుంటే ప్రపంచం మనకు పరిచయం అవుద్ది అంటారు. నా గుడ్లో బ్యాడ్లో నాకు ఎప్పుడు తోడన్న అతి తక్కువ వ్యక్తిలో ఒక మనిషి అమ్మ గారు. అది సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. అది మీకు ఆయన మీకు తెలిస్తే మీకు తెలుస్తుంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పీపుల్ హ్యావ్ మెట్. అండ్ నేను ప్రాణాన్న కూడా ఎవరికైనా ఇస్తానని ఒక ముగ్గురు లిస్ట్ నేను బెంగళూరులో చెప్పగలిగితే నా ఫ్యామిలీ కాకుండా అనిల్ గారు దాంట్లో ఉంటారు. సో మామూలుగా నా సినిమా ఎప్పుడైనా రిలీజ్కి వచ్చినప్పుడు రేపు ఎలా ఉంటుంది, ఆడియన్స్ నచ్చుద్దా నచ్చుదా, హిట్ అవుద్దా అవుదా అని భయం ఎక్కువ ఉంటుంది. ఇవాళ జెన్యున్గా చెప్తున్నానండి, నాకు అన్నిటికన్నా పెద్ద భయం ఏంటంటే, ఫస్ట్ టైం అనిల్ గారు నన్ను నమ్మి నా మీద డబ్బులు పెట్టారు. ఆయన పైసా పోకూడదు, పైసా వస్తుందా రాకపోయినా కాదు కానీ నా వల్ల ఒక పైసా కూడా పోకూడదు అనే భయం నాకు ఎక్కువ ఉంది. సో ఎక్కువ నేను టెన్షన్ రేపు సినిమా కోసం అందుకే తీసుకుంటున్నాను. సో ఒక మంచి టీమ్, ఫ్రెండ్స్లా కష్టపడి పనిచేసాం, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్వేస్ స్టాండ్ బై అస్ అండ్ ప్లీజ్ థియేటర్కి సినిమా చూడండి, నచ్చితే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ.